మరి ఇక్కడ ఒలివ కొండ మీద ఈ ప్రాంతంలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహను మనం దర్శించబోతూ ఉన్నాం. ఆ గుహ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన తన శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించింది ఇక్కడే. Now, Helen, Saint Helen, Constantine's mother, when she came here, she decided to build a church over that cave where Jesus taught his disciples, the prayer of our Father. And she built a church, and she called that church Aliona. Aliona, it means the olive garden. Because we are here in Mount of Olives, and in Mount of Olives we have here a lot of natural olive trees. ఇక్కడ ఈ ఒలివ కొండ మీద చాలా అంటే చాలా ఒలివ మొక్కలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కేవ్ ఒక గుహ అని చెప్పేసి అన్నాను కదా, గుహ దగ్గర యేసయ్య మరి పరలోకపు ప్రార్థన మరి నేర్పించారని చెప్పాం కదా. అయితే మరి నిన్న మనం యేసయ్య పుట్టినటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్థలం మీద మొట్టమొదట చర్చ్ కట్టించింది ఎవరు గుర్తున్నారా? హెలీనా అనే ఇక్కడ కూడా మందిరం కట్టించారు. ఆ యొక్క మందిరం ఈ యొక్క కేవ్ పైన మనకు కనబడుతుంది. And the cave was the crypt of that church. This cave? Yeah. When she built a church over that cave, and the cave became the crypt, you know the crypt, of that church. అయితే ఆ యొక్క గుహ మీద చర్చ్ కట్టినప్పుడు మరి ఆ యొక్క గుహ అనేది చర్చికి మరి ఒక లోపలికి వెళ్ళటానికి ఒక ద్వారం లాగా అది ఏర్పాటు చేశారు. ముస్లింస్ వచ్చి దాన్ని పాడు చేసేసారు. The Crusaders came and they built another church on the in the ruins, and they called a small church, and they called that church Paternoster. అయితే and Paternoster in Latin it means our father. అయితే మరి ముస్లింస్ ఆ యొక్క మందిరాన్ని పడగొట్టేసిన తర్వాత మరికొంత కాలానికి మరలా మరి ఆ యొక్క మిగతా మందిరాలు ఎలాగైతే కట్టారు అలాగే కూడా ఈ మందిరం మీద కూడా మరొక చిన్న మందిరం కట్టారు. దానికి పెటర్నా అనేటువంటి పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే మన తండ్రి అని అర్థం. Now the Crusaders were defeated by the Muslims again in the 13th century and this church was also destroyed. అయితే ఆ యొక్క క్రూసేడర్స్ కట్టినటువంటి ఆ మందిరాన్ని మరలా ముస్లింస్ మళ్ళా పడగొట్టేశారు. Until the 19th century. Amen. Amen. Now you go inside the grotto, the cave where Jesus taught his disciples to pray our Father, and we'll go out. మరి ఈ యొక్క కేవ్ లోపల చూసి అతను బయటకు వచ్చి